విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. స్త్రీ ఆరోగ్యం గురించి మనం తెలుసుకుందాం. స్త్రీ ఒక తల్లి అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లి అయ్యే ముందు ఎలాంటి మెంటల్ ప్రిపరేషన్స్తో లేదా ఆరోగ్యంతో ముందుకెళ్ళాలి, హెల్తీ లివింగ్తో ఎలా వెళ్ళగలుగుతారు అనే ఒక అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి ఉషా నవీన్ గారు, బృందావన్ హాస్పిటల్స్ నిజామాబాద్ ద్వారకా నగర్. ముందుగా డాక్టర్ బి ఉషా నవీన్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుతాం. వెల్కమ్ టు స్టూడియో మేడం. వెల్కమ్ మ్యామ్. పెళ్లి తర్వాత అందరికి ఉన్నటువంటి ఒక చాలా పెద్ద ఆశ అని చెప్పొచ్చు ఒక తల్లి అవ్వడం. తల్లి అవ్వడం లేదా పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వస్తే కూడా వాళ్ళకి చాలా టెన్షన్ అవుతుంది. మరి పెళ్లి అయిన తర్వాత ఎంత జల్దీ అంటే ఫర్టిలిటీ లేదా తల్లి అయ్యే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని రోజులు అయిన తర్వాత కాకపోతే నాకు మొత్తానికి తల్లి అయ్యే అవకాశం లేదు అని అనుకుంటారు? యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఏ టైంలో డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది? ఓకే, యాక్చువల్లీ మనము ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కూడాను దగ్గర ఉండి భార్య భర్తలు దగ్గర ఉండి మాకు కొంతమంది పెళ్ళి అయిన తర్వాత ఒక 6 నెలలు వద్దు, 1 సంవత్సరం వద్దు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా కొంతమంది ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చినా కూడా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అనుకున్నప్పుడు దగ్గరగా ఉంటూ ఇద్దరు కూడా భార్య భర్తలు 1 సంవత్సరం వరకు లేదా 2 సంవత్సరాల వరకు ఒకవేళ కాన్పు అందట్లేదు, స్త్రీ నెల తప్పట్లేదు, గర్భం దాల్చట్లేదు అని అంటే గైనకాలజిస్ట్ని సంప్రదించడం మంచిదండి. మ్యామ్, ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ చేయడం అంటే ఇప్పుడు వద్దు కొన్ని రోజుల తర్వాత చాలు, మీరు అన్నట్టు 1 to 2 ఇయర్స్ కన్నా ఎక్కువ గ్యాప్ వస్తే మొత్తానికి సంతానం లేమి అనే కండిషన్కి వెళ్ళిపోతుందా? అంటే ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ చేయటము అంటే ప్లాన్ చేయటము అనేది లేట్గా అనేది ఇక్కడ 2 డిఫరెంట్ ఇష్యూస్ అండి. ఎందుకు అనంటే ఒకటి సాధారణంగా ఇప్పుడు స్త్రీలు కెరియర్ ఓరియంటేషన్ ఎక్కువైపోయింది. చాలా వరకు ఏంటంటే వాళ్ళ డిగ్రీస్ అయిపోయిన తర్వాత సపోజ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని చూసుకోండి, మా ఒక డాక్టర్ స్టూడెంట్ని తీసుకోండి, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంట్ ప్లాన్ చేసేవాళ్ళు. ఇలా ప్రతి స్త్రీ ఏంటి అనంటే మన సమాజం మారింది, అవేర్నెస్ పెరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అనంటే కెరియర్ ఓరియంటెడ్గా తర్వాత అలా ఆలోచించడం దృష్టి పెట్టడం ఎక్కువైంది. సో మ్యారేజ్ కూడా ఏమవుతుంది అంటే ఇదివరకు 20 సంవత్సరాలు రాగానే మ్యారేజ్ చేయటము, 21, 22 సంవత్సరాలు రాగానే మ్యారేజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదే కొద్దిగా చాలా వరకు 25, 26, 27 సంవత్సరాలకి పెళ్లి చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఏంటి అంటే ఏజ్ మనము కొద్దిగా మ్యారేజ్ అనేది లేట్గా చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ కొద్దిగా తొందరగా ప్లాన్ చేసుకోవటం మంచిది. ఎందుకు అనంటే వయసు పెరుగుతున్న కొద్దిగా వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అండి. అది ఏ విధంగా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఒక స్త్రీ 18, 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉండే గుడ్లు అంటే అండాశయంలో నుంచి అండాల ఉత్పత్తి అనేది చాలా బాగుంటుంది. బట్ అది వయసు పెరిగే కొద్దిగా ఏమవుతుంది అంటే ఆ అండాశయంలో నుంచి అండాల క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది ఎందుకు అంటే మామూలుగా మనకి ఈ అండాశయం అండాలు అనేది ప్రతి స్త్రీకి తల్లి గర్భంలో నుంచి ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. అది ఎలాగా అంటే ఇప్పుడు ఒకవేళ గర్భిణీ స్త్రీలో ఉన్నది పాప అయితే 5వ నెలకే ఆ అండాశయంలో అండాలు అనేవి తయారవుతాయి. సో అవి మిలియన్స్లో ఉంటాయి. సో పుట్టే వరకు అవి ల్యాక్స్కి వస్తాయి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అంటే మనకి పెద్ద మనిషి అయ్యే మెన్స్ట్రుయేషన్ మెనార్కీ అది స్టార్ట్ అయ్యే టయానికి అది 100లో వచ్చేస్తుంది. సో మన స్త్రీ మొత్తంలోను తన యావత్కాలం మొత్తంలో అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ అంటే నేను ఈ 2 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు ఈ 4 సంవత్సరాలు అని కాదండి. మామూలుగా మనకి ఏంటి అని అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో 400 గుడ్లని అనేది ఉత్పత్తి జరగటము, ఈ మెన్సురేషన్ అనేది జరుగుతుంది. సో అంటే రెగ్యులర్గా స్త్రీ అంటే కంపల్సరీ మనకు ఉన్నది 1 సంవత్సరం
అంటే 12 నెలలు. సో నెలకి ఒక అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ అండాశయం అనేది, ఈ అండాల ఉత్పత్తి అనేది ఒక స్త్రీకి ఏదో పెద్ద మనిషి అయిన తర్వాత అని కాదండి. దేవుని సృష్టి ఎట్లా అంటే, తనకి పుట్టుకతోనే అంటే ఉండేటప్పుడు బై బర్త్ లోపల గర్భిణీగా స్త్రీ ఉన్నప్పుడు పాప అయితే అక్కడి నుంచి అండాలు అనేది ఉంటుంది. వాటి యొక్క యాక్షన్ అనేది ఎప్పుడైతే అమ్మాయి పెద్ద మనిషి అవుతుందో అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఈ ఏజ్ పెరిగే కొద్ది ఏంటి అని అంటే, ఇప్పుడు మనము 20 సంవత్సరాలప్పుడు అరే నేను ఆట బాగా ఆడుతుండే, ఈ ఆట బాగా ఆడుతుండేనని పిల్లలకి చెప్తూ ఉంటాము. కొద్దిగా ఒక 40 సంవత్సరాలకు వచ్చేసరికి ఓపిక లేదు, తగ్గిపోయింది, మనం చేయలేకపోతున్నాము అట్లా చెప్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి? వయస్సు, ఏజ్. సో అలాగే ఒక స్త్రీకి ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దిగా, ఒక 30-35 సంవత్సరాలు దాటుతున్న కొద్దిగా ఏమవుతుందంటే, అండాల ఉత్పత్తి ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఏమంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఆ వయసు పెరిగేటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్టిలిటీ అంటే సంతాని లేమి అనే బాధతో బాధపడుతూ ఉంటారు. సో అందుకే రైట్ టైం, ఈవెన్ ఏ స్త్రీ అయినా కెరియర్ ఓరియంటేషన్ ఉన్నా కూడాను కెరియర్ చేయొద్దు, కెరియర్ పట్ల దృష్టి పెట్టద్దు అని ఎవరు చెప్పరు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ఎ ఉమెన్. సో దాంతో పాటుగా ఈ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో కొద్దిగా వాళ్ళ ఏజ్ని బట్టి తొందరగా ప్లాన్ చేసుకుంటే మంచిది. మ్యామ్, అలాగే ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేసిన తర్వాత, ఓకే ఫలానా వ్యక్తి లేదా స్త్రీ ప్రెగ్నెంట్ కానీ డిటెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఓకే, సో వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, యూజువల్గా ఇప్పటికీ కూడాను ప్రతి ఒక్కరిలోనూ అంత అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. ఏంటి అంటే, ఒకసారి నెల తప్పిన తర్వాత స్త్రీ ఎప్పుడు కూడా ఇళ్లలో 2 నెలలు, ఇప్పుడే కదా నెల మీద 15 రోజులు, ఇప్పుడే కదా 2 నెలలు అయింది, మనకి స్కాన్లో 3 నెలలకి లేకపోతే ఒక 4 నెలలకి పిండం ఏర్పడుతుంది కదా, మనము అప్పుడు వెళదాం డాక్టర్ దగ్గరికి అని అనుకోవటం చాలా మటుకు ఉంటుందండి. సో అలా కాకుండా మనము వన్స్ నెల తప్పంగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే ఇంట్లో పాజిటివ్ 2 గీతలు కనపడంగానే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, మనము ప్రెగ్నెన్సీ వచ్చింది 2 గీతలు కనపడంగానే చాలా వరకు ఈ మధ్య అంటే 30-40% మహిళలు మనకి 6 వారాలకి 7 వారాలకి ట్రాన్స్ వెజనల్ స్కాన్ అంటే గర్భసంచి ముఖ ద్వారం నుంచి స్కాన్ చేయటం అనేది జరుగుతుంది, పొట్ట మీద నుంచి కాకుండా. ఆ టైంలో చేసినప్పుడు మనకి హార్ట్ బీట్ అంటే గుండె చప్పుడు బేబీది అనేది తెలుస్తుంది, కనపడుతుంది ఒక గైనకాలజిస్ట్కి. సో దట్ ఈస్ ద రైట్ టైం డాక్టర్ని సంప్రదించడం. కానీ ఒకవేళ కనిపించినప్పుడు బ్లైటెడ్ ఓవమ్ అంట, అంటే ఆ ప్రెగ్నెన్సీ నిలబడదు. సో అలాంటివి ఏమన్నా కూడా, అండ్ సెకండ్ థింగ్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఈ గర్భం దాల్చినప్పుడు ప్రెగ్నెన్సీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గర్భంలో రావచ్చు, ఇంకొకటి పక్కనున్న ట్యూబ్స్లో రావచ్చు. ఒకవేళ ఇది ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మనము ఈ స్టేజ్లో వచ్చినట్లయితే ఎమ్మటే గైనకాలజిస్ట్ కనుక్కోవటం జరుగుతుంది, మెడిసిన్స్తో ట్రీట్ చేయటం అనేది జరుగుతుంది. బికాస్ ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా మటుకు అంటే 40-50% వరకు ట్యూబ్ అనేది పగిలిపోయి ట్యూబ్లో పిండం వచ్చిందంటే ఆగుతుందా? ఇప్పుడు ఎక్కడైనా ఒక సీడ్ వేసామనుకోండి, ఆ సీడ్ అనేది ఆగుతుందా? విత్తనం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ పిండం అనేది ట్యూబ్లో వచ్చినట్లయితే ఆ ట్యూబ్లో అది పెరుగుతాం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు బర్స్ట్ అవుతుంది, రప్చర్ అంటాం, రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ఆ టైంలో మదర్ కండిషన్ కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుంది, లోపలే కనెక్ట్ అయిపోతుంది, పేషెంట్ కూడా షాక్లకు వెళ్ళే అవసరము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏం చేయాలి అని అంటే, ముందుగా మనము గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే ఫస్ట్ మనం హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుందండి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, మనకి ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గైనకాలజిస్ట్ చెప్పడం జరుగుతుంది. ప్లస్ అది హెల్దీ ప్రెగ్నెన్సీయా అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది కూడా
ఆ టైంలోనే మనకి తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఏ స్త్రీ అయినా కూడా వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ని మనము నివారించవచ్చు. మ్యామ్, అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేసిన తర్వాత, కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఏంటి అని అంటే, ఫస్ట్ 3 నెలలు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం, తర్వాత 2nd trimester అంటాము 7వ నెల వరకు, తర్వాత 3rd trimester అంటాము డెలివరీ వరకు కూడాను. సో ముందు 3 నెలలు ఏంటంటే, కొంతమందికి స్పాటింగ్ అని వస్తూ ఉంటారు, చుక్క చుక్క బ్లడ్ కనపడుతుంది, సో నాకు బయట కనపడతా ఉన్నది, మరి నా ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనే వాళ్ళు ఉండే ఉంటారు. మార్నింగ్ సిక్నెస్ అనేది ఏంటంటే చాలా కామన్ అండి. యూజువల్గా ఏ స్త్రీ అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే తను ప్రైమీ అంటాం మనము, వాళ్ళలో ఈ ఏవిళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి, దీని ఏవిళ్ళు అంటారు. సో ఈ మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి పొద్దున్నే లేవగానే తిప్పినట్టు ఉంటుంది మేడం, తినబుద్ధి కావట్లేదు, ఏ వాసన భరించలేకపోతున్నాము, ఏది చూసినా తినబుద్ధి కావట్లేదు, మరి నేను ఏమి తినలేకపోతున్నాను, మరి ఏమి తినకపోతే మరి నా బేబీ ఆరోగ్యంగా ఉంటుందా, నాకు ఓపిక ఉంటుందా అని చాలామంది గైనకాలజిస్ట్ని అడగటం జరుగుతుంది. సో దీన్ని నివారించాలి అని అంటే, ఫస్ట్ పొద్దున లెగిసే విధానంలో నుంచే మొదలవుతుంది మన ప్రికాషన్ అనేది. ఏ విధంగా అంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే పొద్దున్నే బెడ్ నుంచి లేసేటప్పుడు కొద్దిగా పక్కకు మెలిగి లెగవటము, నిదానంగా లెగవటం అనేది చూసుకుంటా ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇదివరకు మనం ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మనము లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇట్లా ఉంటుంది, 3 పూట్ల అన్నం తింటాం అనేది. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఈ అలవాట్లని కొంత మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అని అంటే, పొద్దున లెగిసేటప్పుడు మనము నిదానంగా లెగవటం, ఒక పక్కగా తిరిగి లెగవటం అనేది చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, కొద్ది కొద్దిగా తీసుకోవాలి మీల్స్, ఎక్కువ సార్లు తినడానికి ట్రై చేయాలి. ఒకేసారి ఇలా తిన్నాను, ఈ రోజుకి ఇది అయిపోయింది అని అన్నట్లు కాదు, కొంచెం తీసుకోవాలి, ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి, ఎక్కువసార్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకేంటంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది, ఈ గిడ్డీనెస్ అనేది తగ్గుతుంది. తర్వాత జర్నీస్ ఎక్కువగా, ఇప్పుడు మనము మార్నింగ్ సిక్నెస్ ఇలా ఉన్నప్పుడు జర్నీస్ చేస్తే అవి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత ఇంట్లో జింజర్ టీ ఉంటుంది. జింజర్ అంటే యూజువల్గా టీ కాఫీ అనేది ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. బట్ అల్లము, ఈ నిమ్మకాయ వాసన చుట్టం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న చిట్కాలు. అంటే ఒక్కొక్కసారి ఆ వాసనకి, స్మెల్కి వాళ్ళు కొద్దిగా ఫిజియలాజికల్గా, అంటే ఇంట్లో చెప్పిన పెద్దవాళ్ళ ప్రకారంగా డైవర్ట్ అవ్వటము, సో ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మెడికేషన్ ఉన్నాయి, అవి వేసుకోవచ్చు మనం. తర్వాత మనకి ఒక 3 నెలల తర్వాత ఎప్పుడైతే స్పాటింగ్ ఉన్నదో ఆ టైంలో కంపల్సరీ గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. తర్వాత అట్ ద సేమ్ టైం స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసుకుంటే బెటర్. తర్వాత బయట ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఎలా ఉంటుందో ఏంటో, కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు, సో అవి అవాయిడ్ చేసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి. తర్వాత 5th month అంటే ముందు ఫస్ట్ డేటింగ్ స్కాన్ అంటారు, అంటే నెల తప్పంగానే ఒక 3 నెలల స్కాన్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఈ సంతానిలేమి అనేది, అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలామందికి అంటే చాలా వరకు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే, మనము కరెక్ట్గా డెలివరీ డేట్ని క్యాలిక్యులేట్ చేయలేము. సో మనము ఫస్ట్ మనము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం వల్ల ఏంటంటే, మన కరెక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, అంటే మన డెలివరీ డేట్ అనేది కరెక్ట్గా తెలియటం జరుగుతుంది. అండ్ తర్వాతది 5వ నెల స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అవయవాలన్నీ కూడాను చక్కగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికండి. సో ఇది ఏం చేయాలి అని అంటే, ఇది కంపల్సరీ. ఇప్పుడు ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత, ఈవెన్ దో షీ ఈజ్ అ డాక్టర్, ఇంజనీర్, ఆర్ ఎనీ అడ్వకేట్, ఆర్ సింపుల్ ఒక కూలి పని చేసుకున్న అమ్మాయి అయినా, లేకపోతే మధ్యతరగతి కుటుంబం అయినా, ఇర్రెస్పెక్టివ్ అండి ఎవరైనా కానీ, ఈ ఎనామలీ స్కాన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఇది చేయించుకోవటం వల్ల ఏంటి అని అంటే, మనకి అవయవాలన్నీ కూడా మంచిగా ఏర్పడ్డాయా లేదా అనేది తెలుస్తుంది. సో ఆ టైంలోనే మనము ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే తీసుకోగలుగుతాము. వన్స్ అది క్రాస్ అయిన తర్వాత ఏ డాక్టర్ కూడా ఎక్కడ కూడా ఏమీ చేయడానికి ఉండదు.
అండ్ తర్వాత గ్రోత్ స్కాన్ అంటారు. అది 8-9 నెలల మధ్య చేస్తాము. ఆ స్కాన్ ఏంటి అని అంటే గ్రోత్ ఎంతవరకు ఉన్నది, అంటే బేబీ ఒక జెస్టేషన్ నుంచి అంటే ఒక వారం, మనము గైనకాలజిస్ట్ వారాలు లెక్క క్యాలిక్యులేట్ చేస్తాము. సో ప్రెగ్నెన్సీ అనేది పూర్తిగా 40 వారాలు. సో 32, 33, 34 వారాలు లో ఈ బరువు ఎంత ఉన్నది ఏంటి అనేది తెలుసుకోవటం మంచిది, పొమ్మనీరు ఎంత ఉంది ఏంటి అనేది తెలుసుకోవటం మంచిది. ఈ స్కాన్ అనేది ఇంపార్టెంట్, ఇది చేసుకోవాలి. అండ్ మంచి పౌష్టికాహారము, మామూలుగా పాలు, గుడ్లు, ఇంకా గవర్నమెంట్ మన ప్రభుత్వానికి కూడా మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకని అంటే అంగన్వాడీ వర్కర్స్ని పెట్టి రోజు కూడాను గుడ్లు పాలు ఇవ్వటం అనేది ప్రతి ప్రెగ్నెంట్ పేషెంట్కి టీటీ ఇంజెక్షన్స్ ఇవ్వటం అనేది చేస్తూ ఉన్నారు. ఇవి కంపల్సరీ తప్పకుండా పాటించాలి. తర్వాత ఆహార నియమాలలో పౌష్టిక ఆహారం తీసుకోవాలి, అంటే ఆకుకూరలు, మనకి ఇవన్నీ రోజు లభించే ఆహారమే, ఆకుకూరలు తీసుకోవాలి. తర్వాత మాంసకృతులు, అంటే ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళు మాంసకృతులు తీసుకోవచ్చు. మరి వెజిటేరియన్స్ ఏంటి, పల్లి పట్టీలు తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చు, పప్పు పదార్థాలు తీసుకోవచ్చు, పండ్లు తీసుకోవచ్చు. మనకి రోజు మన నిత్య జీవితంలో మనకి రోజు అందుబాటులో ఉండే పండ్లే మనము రెగ్యులర్గా తీసుకోవచ్చు మనం ఇవి. సో ఆహార విషయంలో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకొని రెగ్యులర్గా గైనకాలజిస్ట్ని సంప్రదించి ప్రతి నెల గైనకాలజిస్ట్ దగ్గర చెకప్ చేసుకొని ఉన్నట్లయితే, బీపీ చెకప్ చేసుకున్నట్లయితే చాలా వరకు మనము ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు, సుఖంగా కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేము అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కంటిన్యూస్గా వ్యాక్సినేషన్ అలా ఏమైనా ఉందా, అంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్ అలా ఏమైనా ప్రభుత్వం చెప్తూ ఉన్నా అంటే ఇన్ని నెలలకి ఒక వ్యాక్సినేషన్ కావాలి, అలా ఏమైనా వ్యాక్సినేషన్స్ ఉన్నాయా? ఓకే, అట్ ప్రెసెంట్ ఇప్పుడు వ్యాక్సినేషన్ ఏంటి అని అంటే ఈ టెటనస్ టాక్సైడ్ టీటీ ఇంజెక్షన్ కాకుండా ఈ H1 వైరస్, ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించిన వైరస్ ఇది ఇప్పుడు అందుబాటులోకి వస్తుందండి. ఇది అవగాహన కూడా ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య జరుగుతూ ఉంది. ఇది దేనికి అంటే దిస్ ఇస్ ఆల్సో ఎ వ్యాక్సినేషన్. ఇది ఎందుకు అని అంటే ప్రతి గర్భిణీ స్త్రీ మామూలుగా యూజువల్గా ఈ వైరస్ అనేది ఎవరినైనా అటాక్ చేస్తుంది. బట్ తొందరగా అటాక్ చేయడానికి దొరికే వాళ్ళు ఎవరు అని అంటే గర్భిణీ స్త్రీలు. సో ఇది ఎందుకు ఏం చేస్తుంది అని అంటే దీనివల్ల జలుబు, దగ్గు, విపరీతంగా జ్వరము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మందులు ఇచ్చినా కూడా తగ్గకపోవచ్చు అండ్ ఈ సివియారిటీ రేట్ కూడా ఎక్కువగా ఉండవచ్చు. సో దాన్ని కూడా మనం నివారించాలి అని అంటే మనకి ఒక 18 వారాలు, అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసింది అని అంటే 18 అంటే 20 వీక్స్ అట్లాగా వచ్చిన తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో ఈ వ్యాక్సినేషన్ బిఫోర్ డెలివరీ ఒక షాట్ తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మేము అలాగే చాలా మంది పేషెంట్స్ లేదా స్త్రీలు గర్భిణీ కాకముందే బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో లేదా అలాంటి కండిషన్స్తో సఫర్ అవుతారు. అలాంటి పేషెంట్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇంతకుముందు అంటే లైక్ ప్రెగ్నెన్సీ కాకుండా బీపీ రా ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, మరి ఇలాంటి వాళ్ళు నెల తప్పొచ్చా, మళ్ళీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎవరైతే బీపీతో బాధపడతారో, షుగర్తో బాధపడతారో వాళ్ళు కంపల్సరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే ఎవరైతే బీపీతో బాధపడుతున్నారో, షుగర్తో బాధపడుతున్నారో, థైరాయిడ్తో బాధపడుతున్నారో, లేకపోతే ఫిట్స్, కొంతమందికి ఫిట్స్ కూడా ఉంటాయి, ఫిట్స్ ఉన్న వాళ్ళు వాటికి సంబంధించి మందులు వేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడాను ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే గైనకాలజిస్ట్ని కలవాలి. గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు ఏంటి అని అంటే ఈ బీపీకి సంబంధించి, షుగర్కి సంబంధించి, తర్వాత ఈ ఫిట్స్కి సంబంధించి మందులు వాడుతూ ఉంటారు. అవే మందులు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అవి వాడటానికి వీల్లేదు. మరి ఎట్లా అవి మార్చాలి? సో ప్రెగ్నెన్సీలో కూడా వాటికి సంబంధించిన మందులు ఉన్నాయి, కానీ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ మందులు మార్చబడాలి. సో దానికి మళ్ళీ వ్యక్తి ఎవరు? ఫిజిషియన్. సో ఎవరైతే ఈ మెడికల్ డిజార్డర్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వన్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడే,
ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కాదు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అన్నప్పుడే ముందుగా గైనకాలజిస్ట్ని సంప్రదించడం, తర్వాత అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా, షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, బీపీ కంట్రోల్లో ఉందా లేదా, థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా, ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా అట్లీస్ట్ 3 సంవత్సరాల లోపల ఏ ఒక్కసారి కూడా ఆమె ఫిట్స్ రాకపోవటం అనేది ఉండాలి. ఎందుకు అనంటే ఫిట్స్ ఈ మధ్య కాలంలో వచ్చింది అనంటే మళ్ళీ అది రిస్క్ ఫ్యాక్టర్ అండి, అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో, ఫిట్స్ మందులు వాడుతున్నారో, అట్లీస్ట్ 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఫిట్స్ రావద్దు, అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో అందుకని ఏంటి అనంటే, సో ఇవన్నీ ఉన్నవాళ్ళు ఫస్ట్ గైనకాలజిస్ట్ని సంప్రదించి అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఒక 2 మంత్స్ 3 మంత్స్ బిఫోర్ నుంచే వాళ్ళు టాబ్లెట్స్ చేంజ్ చేసుకొని తర్వాత అట్లీస్ట్ మినిమం 4 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అంటాము. ఇది మన ప్రభుత్వం కూడా, మన గవర్నమెంట్ కూడా ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం గర్భిణీ స్త్రీలకి సప్లై చేయడం అనేది జరుగుతుంది. బట్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైతే, ఫిట్స్తో ఉన్నవాళ్ళైతే మరీ ముఖ్యంగా కంపల్సరీ ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది ప్రెగ్నెన్సీ నెల తప్పక ముందు నుంచే కూడా వాడటం మంచిది, వాడాలి. అలాగే మరి ఇప్పుడు థైరాయిడ్తో ఉన్నవాళ్ళు చాలా మందికి అసలు ఏజ్ లిమిట్ లేకుండా కాలేజ్ అమ్మాయిలకు కూడా థైరాయిడ్ వచ్చే సిచ్యువేషన్లో ఉన్నాం మనం, అలాంటి వాళ్ళు థైరాయిడ్తో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ, ఈ థైరాయిడ్ అనేది ఇప్పుడు ఎలా అయింది అనంటే ఒక 5 మందిలో 6 మందిలో ఒక్కరికి థైరాయిడ్ చూస్తున్నాం. ఎందుకు చూడాల్సి వస్తుంది? ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ మనకి లేవు కదా, ఇప్పుడు కొత్త కొత్తగా థైరాయిడ్ వింటున్నాం, బీపీ వింటున్నాం, షుగర్ వింటున్నాం, అది చిన్న వయసులోనే వస్తున్నాయి. ఎందుకు? సో ఇంతకీ ముందు నుంచి ఇప్పటికీ మనకి లైఫ్ స్టైల్ మారింది, సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనము పనులు అనేది ఎవరి పనులు వాళ్ళు ఇదివరకు చాలా ఎక్కువగా చేసుకునేవాళ్ళు, అది ఇళ్లలో ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే మనకి కూర్చున్న చోటే వర్క్ ఎక్కువైపోయింది. చాలా వరకు కంప్యూటర్ జాబ్స్, సాఫ్ట్వేర్స్ చూస్తే కంప్యూటర్ మీద ఉండటం, ఇలా సెడెంటరీ, ఒబిసిటీ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో దానివల్ల పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ అంటే నీటి బుడగలు అంటారు, ఇవి చిన్న వయసులో నుంచే ఎక్కువ అవుతున్నాయండి, అన్మ్యారీడ్ నుంచి, మ్యారేజ్ అయిన తర్వాత కాదు. సో ఈ స్థూలకాయ ఉన్నవాళ్ళు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు, తర్వాత ఈ జాబ్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా నీటి బుడగల ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. సరే దానివల్ల ఏమవుతుంది అంటే ఈ పీరియడ్స్ అనేవి కూడా ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి, అంటే నెలకి రాకపోవడం ఋతుక్రమం, 2 నెలలకు 1 సారి 3 నెలలకు 1 సారి రావటం అనేది జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటి అనంటే వాళ్ళకి ఈ నీటి బుడగల ప్రాబ్లం ఉన్నప్పుడు పీరియడ్స్ ఇలా ఇర్రెగ్యులర్ అవటం వల్ల వాళ్ళకి కరెక్ట్ ఇన్ టైంలో ఓవ్యులేషన్ అనేది జరగదు. ఓవ్యులేషన్ అంటే ఏంటి, మనకి ఒక అండాశయం నుంచి అండం విడుదల అవ్వటం. సో ఇది అనేది జరగదు. సో అప్పుడు రైట్ టైం మనం ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేట్ చేసుకోవటం అనేది జరగదు. సో దానివల్ల ఈ హార్మోన్స్, అంటే ఈ నీటి బుడగలకి ఒకటి మెయిన్ అంటే కామన్ కారణం ఏంటి అనంటే థైరాయిడ్ అండ్ అదర్ వన్ ఇస్ ప్రొలాక్టిన్. అంటే ఎవరికైతే థైరాయిడ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయో, ప్రొలాక్టిన్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయో, సో డెఫినెట్గా పీరియడ్స్ మీద డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీరు అడగొచ్చప్పుడు ఒక డౌట్ రావచ్చు, మనకి థైరాయిడ్ గొంతులో ఉంటుంది కదా, మరి పీరియడ్స్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి నన్ను. బట్ ఒక స్త్రీకి ఋతుక్రమము చక్కగా అవ్వాలి, ప్రతి నెల అవ్వాలి ఋతుక్రమము అంటే ఈ బ్రెయిన్లో కొన్ని సిగ్నల్స్ ఉంటాయండి, హైపోథలామస్ పిట్యూటరీ అనే గ్రంథాలు ఉంటాయి. సో కింద అండాశయాలు ఉంటాయి మన గర్భసంచి పక్కన. సో హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అంటాము. సో ఈ సిగ్నల్ అనేది ఇప్పుడు సపోజ్ మనం ఒక బుక్ పట్టుకోవాలి అని అంటే మన చేయి అనేది, వేళ్ళు అనేది సమంగా మనం ఒక బుక్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎలా చేయగలుగుతున్నాం మనము అనంటే మన బ్రెయిన్లో ఉన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి సిగ్నల్స్ని కరెక్ట్గా పాస్ చేయడం వల్ల మనకు ఆ స్టిమ్యులస్ ద్వారాగా మనం ఆ పని అనేది చేయగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి స్త్రీకి ఈ ఋతుక్రమము అనేది ప్రతి నెల చక్కగా జరగాలి అని అంటే ఆ సిగ్నల్స్ అనేవి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ రావద్దు. ఆ హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్
అంటే హైపోథలామస్ గ్రంథం నుంచి పిట్యుటరియా గ్రంథం నుంచి ఈ కింద ఉన్న అండాశయంకి సిగ్నల్స్ కరెక్ట్గా వెళితే ఋతుక్రమం అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో ఇవన్నీ పైన సిచ్యువేట్ అయ్యి వీటిల్లో ఏమన్నా ప్రాబ్లం డిస్టర్బెన్స్ ఉంటే హార్మోన్ రిలీజింగ్లో హైపోథైరాయిడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. థైరాయిడ్లో రెండు ఉంటాయి, హైపో ఉంటుంది, హైపర్ ఉంటుంది, అంటే తక్కువగా సెక్రెట్ అవటం, ఎక్కువగా సెక్రెట్ అవటం. సో ఈ తక్కువగా ఉన్నప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన లేమి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. తర్వాత ఒబిసిటీ, స్థూలకాయం కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైతే వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నారో, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుందో, తర్వాత అవాంఛిత రోమాలు అంటే మనకి లిప్స్ మీద, అప్పర్ లిప్ మీద కానీ, యూజువల్గా స్త్రీలకి అప్పర్ లిప్ మీద చిన్ దగ్గర మనకి ఈ రోమాలు అనేవి కనపడవు. బట్ ఎవరికైతే అవాంఛిత రోమాలు అంటే అప్పర్ లిప్ మీద కానీ చిన్ కింద కానీ ఎవరికైతే ఇవి కనపడుతూ ఉన్నాయో, కంపల్సరీ వాళ్ళు పెళ్ళి అయ్యారు లేకపోతే మనకి పిల్లలున్నారు కదా ఎందుకు అని అనుకోవద్దు. ఏ స్త్రీ అయినా, అందుకే దీన్ని అవాంఛిత రోమాలు అన్నారు, అవి ఎక్కడైతే కనపడుతున్నాయో తను కంపల్సరీ గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఎక్కడైనా హార్మోన్స్ ఏమైనా డిస్టర్బ్ ఉన్నాయేమో అవి గైనకాలజిస్ట్ వాటిని సార్ట్అవుట్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడతాము. సింపుల్ థైరాయిడే కదా అని అనుకోవడానికి లేదు, ఈ సింపుల్ థైరాయిడ్ ఒక నీటి బుడగల ప్రాబ్లంకి గురవుతుంది. సో ఈ ప్రాబ్లం అనేది పెళ్ళి కాకముందు నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం పట్టించుకోకపోతే మ్యారేజ్ అయిన తర్వాత సంతాన లేమి ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. సో వన్స్ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ ఎ సిండ్రోమ్ అంటే నీటి బుడగల ప్రాబ్లం అని డయాగ్నోజ్ అయితే వాటిని ట్రీట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒబిసిటీ తగ్గాలి. ఇవన్నీ కూడా సంతాని లేమియే కాదు, ఇన్ఫర్టిలిటీయే కాదు, రాను రాను వీళ్ళకి బీపీ, షుగరు, తర్వాత ఇంకా కొద్దిగా వయసు పెరిగిన తర్వాత క్యాన్సర్కి కూడా దారితీస్తుంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి. సో ఒక చిన్న హైపోథైరాయిడ్ నుంచి ఇంత ఘనంగా మనకి ఉన్నది. సో ఏదైనా కూడా రైట్ టైం డయాగ్నోజ్ అయ్యి రైట్గా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరిగితే మనం వీటన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు. మ్యామ్, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే షుగర్ వ్యాధులు చాలామంది నేను పర్సనల్గా లైఫ్లో చూశాను. ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే షుగర్ ఒక తెలియకుండానే హై షుగర్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తుంటాయి? మరి అలా ఉన్నప్పుడు, అలా బీపీ మరియు షుగర్ ఎక్కువ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా గర్భిణీ స్త్రీలు అంటే ఇంతకుముందు మనం ముందు ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీలో, ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది ఇప్పుడు ఇదివరకు అయితే మనకి చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మనము మన భారతదేశం చూసుకున్నట్లయితేనండి, షుగర్ వ్యాధిలో గర్భిణీ స్త్రీలే కాదు అందరూ కూడా చాలా వాటికి బారిన పడుతున్నారు అని మన సర్వేలో తేలింది. ఎలా అంటే ఒక ఓపీలో ఒక ఏ ఓపీ చూసుకున్నా ఒక పేషెంట్లు వెళ్తున్నారు అని అంటే ఒక ఐదుగురు ఆరుగురులో కంపల్సరీ ఒకళ్ళు డయాబెటిక్ అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ గర్భిణీ స్త్రీలు చూసినట్లయితే ఒక 15 మందిలో ఒకళ్ళకి ఈ షుగర్ వ్యాధి అనేది బయటపడతా ఉన్నది. యూజువల్గా ఈ షుగర్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ అంటే 5వ నెల తర్వాత, 6వ నెల తర్వాత మేము రొటీన్గా చూసినప్పుడు ఉమ్మనీర్ ఎక్కువ ఉండటము అలా ఏమన్నా అనిపిస్తే కంపల్సరీ షుగర్ టెస్ట్ చేయించుకుంటాం. ఎందుకు అనంటే యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఉమ్మనీరు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా, ఉమ్మనీరు ఎక్కువ ఉంటే కంపల్సరీ షుగర్ ఉండాలని లేదు. ఒకవేళ మనము ఒక ఇన్సిడెంటల్గా మనము స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ ఉమ్మనీరు అనేది ఎక్కువగా కనపడితే మనము షుగర్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఒకవేళ ఒక గర్భిణీ స్త్రీ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ తనకి తన ఇండ్లలో అంటే తన మదర్కి కానీ, తన ఫాదర్కి కానీ, తన అక్క చెల్లెళ్ళకి కానీ, తన అన్న వాళ్ళకి కానీ, తమ్ముళ్ళకి కానీ ఎవరికైనా డయాబెటీస్ ఉంటే అది ముందే గైనకాలజిస్ట్కి చెప్పాలి. తనకి డయాగ్నోజ్ అయిన తర్వాత కాదు. సో డయాబెటీస్ ఒకసారి అయిన తర్వాత అంటే కన్ఫర్మ్ అయ్యింది అనుకోండి, ప్రెగ్నెన్సీలో వచ్చింది అనుకోండి, దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి.
అదే ముందుగా మనం ఇందాక అనుకున్నట్లు డయాబెటీస్లో మందులు వాడుతూ ఉంటారు, ఆ మందులు ప్రెగ్నెన్సీలో వాడకూడదు. సో అలాంటి వాళ్ళకి మెట్ఫార్మిన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదివరకు ఒక ఇన్సులినే ఇవ్వాలి, ఏ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వకూడదు. ఇన్సులిన్ ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఈ ఇన్సులిన్ అనేది తల్లికి పనిచేసి షుగర్ని తగ్గిస్తుంది, బేబీకి వెళ్ళదు కాబట్టి బేబీకి ప్రాబ్లము అలాంటివి ఏమి ఉండవు అని చెప్పి చెప్పేవారు. బట్ ఇప్పుడు రాను రాను స్టడీస్ పెరుగుతున్నాయి, రీసెర్చ్ పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, కొన్ని మెడిసిన్స్ లైక్ మెట్ఫార్మిన్ షుగర్ పేషెంట్లకి మనం ఎవరైతే యూజ్ చేస్తామో, వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత అదే కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఆ మెడిసిన్ కూడా కంటిన్యూ చేయొచ్చు, లేదా ఇన్సులిన్ తీసుకోవచ్చు. ఒక డైట్ డయాబెటిక్ డైట్ అంటారు, అంటే ఇంతకుముందు లాగా కాకుండా మనకి టైంకి మనము, వాళ్ళు ఒక చార్ట్ ఇస్తారు, ఆ టైంకి మనము ఫుడ్ తీసుకోవటము, ఆ డైట్ ఫాలో అవటము, షుగర్ కంట్రోల్ చేసుకోవటము, తర్వాత మనం ఇంతకుముందు అనుకున్నట్లు సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ప్రెగ్నెన్సీ అనగానే బెడ్ రెస్ట్ అంటాం మనం, అలాంటి రెస్ట్ అలాంటివి కాకుండా కొద్దిగా మన నిత్య పనులు, కొన్ని కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా చేసుకోగలిగితే మనము ఈ షుగర్ కంట్రోల్ చేయగలిగితే మనము చక్కగా నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ, ఒకవేళ షుగర్ అస్సలు కంట్రోల్లో ఉండట్లేదు, ఒక్కొక్కసారి హై అవుతుంది, ఒక్కొక్కసారి లో అవుతుంది, బేబీకి ప్రాబ్లం అవుతుంది అని అంటే ఎలా ఉన్నది అనేది ఆ కరస్పాండింగ్ గైనకాలజిస్ట్ చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఒకసారి ప్రెగ్నెన్సీలో బీపీ కానీ షుగర్ కానీ వస్తే భయపడకూడదు, దాన్ని ఇమీడియట్గా ఎలా కంట్రోల్ చేయాలి అనేది గైనకాలజిస్ట్ సంప్రదించి మళ్ళీ ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకొని, ఇదంతా టీమ్ వర్క్ అండి. ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే చేస్తాను, ఒక్కతే అవుతుంది అని అంటే కాదు పని. ఎప్పుడు కూడా ఏంటంటే మనము దిస్ ఇస్ ఆల్ టీమ్ వర్క్. అండ్ నిజామాబాద్లో మనకి దానికి మనం కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే టైం కి మనకి నేను ఎన్నో రిస్క్ కేసెస్ కానీ ఏదన్నా చేయగలుగుతున్నారు గైనకాలజిస్ట్లు అంటే, మనకి ఉన్న కొలీగ్స్ పీడియాట్రిషియన్స్ కానీ, పిల్లల డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఫిజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడాను, ఈవెన్ సర్జన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రైట్ టైంకి మనకి హెల్ప్ చేయటము, ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనము కలిసిగా బయటపడటం అనేది జరుగుతుంది. సో ఇలాగా మనము ఏంటంటే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడకుండా ఫిజిషియన్ని సంప్రదించి కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. మ్యామ్, అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో తెల్లబట్ట వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో తెల్లబట్ట అనేది నార్మల్ అండి. అంటే ఎప్పుడు అబ్నార్మల్ అంటే, మామూలుగా ఏంటంటే కొంతమందికి తెలుపు అనేది ప్రెగ్నెన్సీలో కొద్దిగా నీరులాగా భయపడుతూ ఉంటారు. ఒక 5వ నెలలో కానీ 6వ నెలలో కానీ నా దగ్గరికి చెకప్కి వచ్చినప్పుడు సర్వసాధారణంగా అడుగుతూ ఉంటారు, మేడం నాకు తెలుపు అవుతుంది, ప్రాబ్లం ఏమైనా ఉందా అని. అయితే కొద్దిగా తెలుపు అనేది గర్భిణీ స్త్రీలలో కామనే అండి, అండ్ నార్మలే. బట్ ఒకవేళ పెరుగులాగా ముద్దల ముద్దల పడటము, దుర్వాసన ఉండటము, దురద ఉండటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకు అనంటే ఇది ఇన్ఫెక్షన్ అని అర్థం. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అది గర్భసంచి ముఖద్వారం దగ్గర సాధ్యమైనంత వరకు ప్రీటర్మ్ డెలివరీస్ అంటే నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెలలు నిండకుండా డెలివరీ అవుతున్నారు అంటే 7వ నెలలో డెలివరీ, 8వ నెలలో డెలివరీ అంటే దట్ ఈస్ నాట్ గుడ్. అంటే ట్రీట్ చేసే పీడియాట్రిషియన్కి కష్టమే, ట్రీట్ చేసే గైనకాలజిస్ట్కి కష్టమే. సో అందుకని ఏంటి అంటే నార్మల్గా నీరులాగా ఉండే తెలుపు అనేది నార్మల్, బట్ ఎప్పుడైతే పెరుగులు పెరుగులుగా పడుతుంది, దుర్వాసనతో కూడి ఉన్నది, తర్వాత దురద ఉన్నది, అది ప్రాబ్లం చేస్తుంది అన్నప్పుడు కంపల్సరీ గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకు అనంటే ఒక్కొక్కసారి ఈ కొన్ని కొన్ని సూచనల ద్వారాగా కూడా పరీక్షలు లేకుండానే మనం కొన్ని అనుమానించవచ్చు. ఇలా ఉంటే క్యాండిడియాసిస్ అలాంటిది ఏదైనా సస్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే మేబీ ఈ పేషెంట్కి షుగర్ ఉన్నదేమో, షుగర్ రూల్ అవుట్ చేసుకోవాలి అనే ఆలోచన గైనకాలజిస్ట్కి కూడా తడుతుంది. సో ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది రాబోతుందంటే వీ షుడ్ థ్యాంక్ టు గాడ్. ఎందుకు అంటే అది స్వతహాగా బై నేచర్ ముందు ఏదో ఒక రూపంలో బయటపడతా ఉంటుంది. సో అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఆ తెలుపుకి నిజంగా అది అబ్నార్మలా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ఈ తెల్లబట్ట వల్ల అనేది గైనకాలజిస్ట్ చూసి దానికి తగ్గ పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. మ్యామ్, అలాగే మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో తల్లి తను స్వయంగా కాకుండా కూడా కుటుంబ సభ్యులు హెల్దీ అంటే మన నాటు వైద్యం కానీ ఇంట్లో వాళ్ళనైనటువంటి చిట్కాలు ఇస్తూ ఉంటారు, కొన్ని చెట్ల మందు కానీ
ఇతర సామగ్రీలు. మరి ఇది ఎంతవరకు సజెస్టబుల్, ఎంతవరకు అలా ఇవ్వడంతో బేబీ లేదా తల్లి ఆరోగ్యం బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఓకే, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లేకపోతే ఈ చిట్కాలు లేకపోతే ఇంకొకటి ఏంటంటే మిగతా ఏమైనా చెట్ల మందు అనేది, నేను చాలా వరకు ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత యూజువల్గా ఏంటి, మనము సంతానాలేమి ట్రీట్మెంట్ ఎక్కువగా చేస్తూ ఉంటాం ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్. ఎందుకనంటే ఒక పేషెంట్ ఇప్పుడు మన దగ్గరికి మామూలుగా 12 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి, మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అయ్యి పిల్లలు కలగలేదు, పిల్లలు కానప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళకి భార్యాభర్తల ఇద్దరిని మనం చూడటం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ గత 6-7 సంవత్సరాలకు మేము చెట్ల మంది తీసుకుంటా ఉన్నాం, అయినా సంతానం లేదు అని చెప్పడం ఇలా చాలామంది వింటా ఉన్నాం మనం. సో వాళ్ళని మేము సరిగ్గా కౌన్సిల్ చేసి చూస్తే హస్బెండ్ ప్రాబ్లం ఉంది, అమ్మాయి అంతా మంచిగానే ఉంది బట్ అప్పటి వరకు హస్బెండ్ని చూపించుకోలేదు, భర్తని డాక్టర్కి చూపించుకోలేదు. సో వన్స్ భర్తది చూడంగానే భర్త ప్రాబ్లం ఏంటి అనేది మనకి, అంటే మా వారు యూరాలజిస్ట్ అనమాట, సార్ ఏంటంటే కిడ్నీ స్పెషలిస్ట్, ప్లస్ ఏంటి అని అంటే ఒకళ్ళు ఇన్ఫర్టిలిటీ కపుల్ అంటే సంతానలేమి అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు క్లినిక్కి వచ్చినప్పుడు యూజువల్గా మేము భార్యాభర్తలు ఇద్దరిని రమ్మంటాం. ఎందుకు అని అంటే అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉంటుందో భర్త పాత్ర కూడా అంతవరకే ఉంటుంది. సో ఈ అబ్బాయిలతో మనం నేరుగా మనం ఏమి మాట్లాడలేము, మాట్లాడుకోవటం కూడా కష్టం అనిపిస్తుంది, డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. సో వాళ్ళని మెన్ అంటే యూరాలజిస్ట్ చూడటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆండ్రాలజీలో కూడా ప్రావీణ్యం ఉన్నది కనుక, మనకు లేదు కనుక, సో వాళ్ళు చూడటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు మేము ఎవాల్యుయేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ చెట్ల మందు, ఇవన్నీ అపోహ అండి, ఎవరో చెప్తూ ఉంటారు చెట్ల మందుతో వస్తుంది అని, ఇవన్నీ కూడా ఎంకరేజబుల్ కాదు. సో వన్స్ మేము అది కరెక్ట్ చేయగానే విదిన్ 3 మంత్స్ నెలదప్పడం జరిగింది. సో వాళ్ళు అప్పుడు అనుకున్నారు, అయ్యో మేము 6-7 సంవత్సరాలుగా చెట్ల మందు తీసుకున్నామే, ఈ ప్రాబ్లం ఉందని మీకు తెలియలేకపోయాం. ఇలా వీళ్ళే కాదు ఎంతో మంది ఉన్నారు. సో నేను అనేది ఏంటి అని అంటే చెట్ల మందు తాగటం వల్ల గర్భం వస్తుంది, లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇవి తినకూడదు, ఇవి తినాలి అనేది కాకుండా, లేకపోతే ఆ మందు తీసుకోవాలి ఈ మందు తీసుకోవాలి కాకుండా, మంచి పౌష్టికాహారం తీసుకుంటే మంచిదండి. రోజు మన నిత్య జీవితంలో అవైలబుల్ అయ్యే మందులు తీసుకోవటం మంచిది. అంటే మనకి ఐరన్ కాల్షియం ఈ రెండే ఉంటాయి, ఇంతకు మించి ఏ డాక్టర్ కూడా ఏ టాబ్లెట్స్ పెట్టరు. ఐరన్ ఎందుకు అంటే రక్తహీనత నుంచి కాపాడటానికి గర్భిణీ స్త్రీని, కాల్షియం ఎందుకు అని అంటే పిండం ఎదుగుదలకి, తర్వాత వాటి యొక్క ఎముకలకి బలానికి వాటి కోసం అని చెప్పి కాల్షియం ఇవ్వడం జరుగుతుంది. పాలు తీసుకోమని జరుగుతుంది, కొంతమందికి ఉట్టిగా పాలు తాగటము నచ్చదు, మాకు తీసుకోలేకపోతాం అంటారు, వాళ్ళలో ప్రోటీన్ పౌడర్ ఇవ్వటం అనేది. ఇలాగా ఇంతకు మించి ఏ గైనకాలజిస్ట్ కూడా ఎప్పుడు కూడా ఏ మందులు పెట్టారండి. తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ ప్రాబ్లం ఉన్నా, ఏమన్నా ఉంటే, లేకపోతే బీపీ ప్రాబ్లం ఉంటే ఆ మెడిసిన్స్ తప్పితే ప్రెగ్నెన్సీ ఇంకేమి మెడిసిన్స్ తీసుకోకపోవటం మంచిది. తర్వాత ఈ చెట్ల మందు ఇవన్నీ తీసుకోకపోవటం మంచిది. ఇంకొకటి ఏంటంటే సంతానాలు ఏమి ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ వాళ్ళు కూడా చాలా వరకు చెట్ల మందు తీసుకుంటా ఉంటారు, అలాంటివి కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. మేము అలాగే ప్రెగ్నెన్సీ టైంలో తల్లులకు ఒక టెన్షన్ ఉంటుంది ఏ వైపు పడుకుంటే బాగుంటుందని, ఇట్ సైడ్ తిరుగుతే ఇది కరెక్టా, ఇట్ సైడ్ తిరుగుతే లాగా, యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు ఏ సైడ్ పడుకుంటే మంచిది లేదా స్ట్రైట్గా పడుకోవడం మంచిది అంటారా? ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఇది గుడ్ క్వశ్చన్ అండి. గర్భిణీ స్త్రీలు ఎటువైపు తిరిగి పడుకోవాలి, గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ పక్కన తిరిగి పడుకుంటే మంచిది. దీనికి ఒక కారణం ఉన్నది, ఎందుకు లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి అని అంటే మన గుండె ఎటువైపు ఉంటుందండి, ఎవరికైనా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ పడుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ రక్త సరఫరా అనేది కింద పాదాల దగ్గర నుంచి కూడా గుండె వరకు మంచి ఫ్లో ఉంటుంది, అంటే రక్తం అనేది తల్లికి బేబీకి మంచిగా అందుతుంది. సో అనొచ్చు మరి నాకు కుడి పక్కనే అలవాటు ఉన్నది, నాకు కుడి పక్కనే కంఫర్ట్ ఉన్నది, నేను కుడి పక్కన పడుకోకూడదా, అలా అని ఎవరు చెప్పరు, పడుకోవచ్చు. బట్ దానికి దీనికి కారణం ఏంటి అని అంటే కుడి పక్కన ఏమవుతుందంటే మనకి లోపల అయోర్టా అంటే దట్ ఈస్ అ మేజర్ వెజల్ అండి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి అంటే ప్రతి ఒక్క జీవికి ఆ అయోర్టా అనేది, ఆ రక్తనాళం అనేది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ వెజల్. సో అది ఏమవుతుందంటే గర్భం వల్ల మనకి
మామూలుగా అయితే 3వ నెలప్పుడు 5వ నెలప్పుడు లేకపోతే 7వ నెలప్పుడు కానీ అప్పటి వరకు కూడా కుడి పక్కన పడుకుంటే మనకి ప్రాబ్లం అనిపించదు. బట్ వన్స్ 8-9 నెలలు పడిన తర్వాత ఒక పక్కనే కంఫర్ట్గా పడుకోగలుగుతాం. కుడి పక్కన పడుకున్నా కూడా నాకు దమ్ము వస్తుంది, ఆయాసం వస్తుంది, ఏదో చక్కెర చక్కెర వస్తుందని కొంతమంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. దాన్ని సుపైన్ హైపోటెన్షన్ సిండ్రోమ్ అంటాం. అది ఎందుకు అనంటే ఒక పక్కకి కుడి పక్కన తిరగటం వల్ల ఆ 9 నెలల గర్భిణి కానీ 8 నెలల గర్భిణి కానీ ఆ పిండం అనేది ఆ అయోర్టాని కంప్రెస్ చేస్తుంది. సో ఈ అయోర్ట అనేది మెయిన్ వెజర్ అని ఎందుకన్నామంటే ఇక్కడి నుంచే మనకు అన్నీ కూడా బాడీ మొత్తానికి రక్త సరఫరా అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే అది కంప్రెస్ అవుతుందో, అది ఒత్తిడికి లోనవుతుందో, సో ఈ బ్లడ్ సరఫరా అనేది రిమైనింగ్ ఆర్గాన్స్కి ఏమవుతుంది, కాంప్రమైజ్ అవుతుంది, అంటే తగ్గుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా వీక్గా అయిపోవటం, చక్కెర చక్కెర అంటే బీపీ ఫాల్ అవుతుంది. BP4 అంటే బీపీ తగ్గుతుంది. సో ఆ టైంలో కొద్దిగా చక్కెర చక్కెర అనిపించడము, కళ్ళు తిరిగినట్టు అనిపించడము, నీరసం అనిపించడము, దమ్ము, ఆయాసం అనిపించడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు తెలియకుండానే ఇటు పక్కకు తిరగంగానే రిలీవ్ అయిపోతారు. అంటే ఏంటి, ఆ బేబీ ఇట్లా కంప్రెస్ అయిన తర్వాత వన్స్ మదరు ఇట్లా టర్న్ అవ్వగానే ఆ కంప్రెషన్ అనేది రిలీవ్ అయిపోతుంది. సో అది మనము ఏ డాక్టరు ఏ బ్రహ్మ విద్యం చేయలేదు అక్కడ. అది తనలోనే, అంటే తల్లి తను 8-9 నెలలప్పుడు ఇట్లా ఎక్కువసేపు పడుకోవటం వల్ల కంప్రెస్ అవ్వటం వల్ల తనకు అలా అనిపించింది. ఎందుకంటే ఆ రక్త సరఫరా ఏదైతే ఉందో ఆర్గాన్స్కి అది ఆ టైంలో కొద్దిగా పాటు అది కంప్రెస్ అవ్వటం వల్ల ఆ రక్త సరఫరా తగ్గింది. దానివల్ల ఏంటంటే ఆమెకి ఈ కళ్ళు తిరగటము లేకపోతే కొద్దిగా ఇబ్బంది అనిపించడం అనేది ఆ కొద్ది క్షణాల్లో ఉంటుంది. బట్ వన్స్ ఇట్లా తిరగంగానే ఆ కంప్రెషన్ రిలీవ్ అయిపోయింది. సో మదర్ ఫ్రీ అయిపోతుంది. తనకి తెలియకుండా ఒక్కసారిగా కొద్దిగా రిలీఫ్గా అనిపించేస్తుంది మదర్కి. సో ఇది చాలా వరకు ఈ 8-9 నెలల్లో ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఎడం పక్కన తిరిగి పడుకోవటం మంచిది. అలా పడుకోవటం వల్ల ఏంటంటే తల్లికి బేబీకి రక్త సరఫరా అనేది బాగుంటుంది, ప్రశాంతమైన నిద్ర ఉంటుంది తల్లికి, బేబీ కూడా హెల్దీగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత సిట్టింగ్ పోస్చర్లో కూడా అందరికీ క్రాస్ లెగ్స్ బాగా అలవాటు ఉంటుంది. సో బట్ అది ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఎందుకంటే ఈ క్రాస్ లెగ్స్ యాటిట్యూడ్ అనేది అది కొద్దిగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనము ఈ క్రాస్ చేసి అంటే లెగ్స్ ఇట్లా క్రాస్ చేసి కూర్చున్నట్లయితే ఏంటంటే మనము టమ్మీని ప్రెస్ చేసినట్టు అవుతుంది. సో మళ్ళీ అది అగైన్ బేబీకి ఒత్తిడి ఉంటుంది. సో కూర్చునే విధానము, పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి పడుకునేటప్పుడు కూడా ఏంటంటే ఎడం పక్కన పడుకోవటమే కాదు, కాళ్ళు కూడా చాలా వదులుగా, మనం వేసుకునే బట్టలు కూడా చాలా వదులుగా వేసుకొని ఉన్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే హెల్దీగా ఉంటాము అండ్ మంచి ఎయిర్ ఉంటుంది, తర్వాత మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మేము అలాగే ఈ మధ్యలో చూసినట్టయితే సిజేరియన్కి వెళ్ళిపోతున్నారు. చాలా మటుకు సిజేరియన్ సెక్షన్ ఇస్ బెటర్, నార్మల్కి భయపడుతున్నారు. అది కూడా ఒక వాస్తవమైన విషయం. మరొకటి ఏంటిదంటే చాలా మంది ఈ కొన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ప్రెగ్నెంట్ విమెన్కి డాక్టర్ సజెస్ట్ చేసేది సిసేరియన్ అని అంటున్నారు. చాలా వివాదమైనటువంటి అంశం ఇది. మీ యాజ్ అ గైనకాలజిస్ట్ మీ దానికి గల రీజన్స్ ఏంటిదో మాతో షేర్ చేయగలుగుతారు. అన్నిటికన్నా చాలా మంచి ప్రశ్న అడిగేవరా తల్లి నువ్వు. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రజెంట్గా మన నిజామాబాదే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే సిజేరియన్ రేట్స్ డే బై డే ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాయి. ఇదివరకు లేదు, ఇప్పుడు ఎందుకు దాన్ని మనం కంపల్సరీ కట్ డౌన్ చేయాలి అని కూడా అందరూ కృషి చేస్తూ ఉన్నారు. సో యూజువల్గా ఈ సిజేరియన్ రేట్స్ ఎందుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి, మామూలుగా మన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గైడ్ లైన్స్ ప్రకారంగా అయితే ఎక్కడైనా కూడా 15% కన్నా కూడా ఈ సిజేరియన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 15% నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 35-50% దాకా, అంటే చాలా వాస్ట్గా పెరిగిపోయింది. దీనికి కారణము ఒక గైనకాలజిస్టే కాదండి. ఎందుకు అనంటే దీనికి కొన్ని రీజన్స్ నేను చెప్పదలుచుకున్నాను అండ్ అవన్నీ కూడా వీటన్నిటితో ప్రజలు కూడా ఏకీభవిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ముహూర్తపు సెక్షన్ అంటే ఇప్పుడు మనము
అబ్దుల్ కలాం చూడండి ఎవరైతే ఉన్నారు ఇప్పుడు పెద్ద పెద్ద మీద, ఇప్పుడు అంబేద్కర్, వీళ్ళందరూ ఏ ముహూర్తానికి పుట్టారండి. కానీ తరతరాలుగా మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు ఎంత గ్రేట్ అంటే ఒక చరిత్రాత్మక చరిత్రలో నిలిచిపోయారు కదండి. మరి వాళ్ళందరూ ఏ ముహూర్తాన్ని పుట్టారండి కదా. కానీ ఇప్పుడు ఏంటంటే అయ్యవారుల్ని అడగటము, అంటే అయ్యగారిని సంప్రదించకూడదు అని కాదు, అడగొచ్చు తప్పులేదు. కాకపోతే ఈ టైంకి ఈ ఫలానా డెలివరీ అయితేనే మా పాప కానీ మా బాబు కానీ మంచిగా ఉంటారు అనేది చెప్తూ ఉంటారు. సో కొన్ని కొన్నిసార్లు నేను అందరినీ తప్పు పట్టట్లేదండి, ప్రజల్ని అందరినీ అనట్లేదు. కొంతమంది ముహూర్తాల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. అంటే నా దగ్గర కొంతమంది అన్ని విధాలా ఉన్నారు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే చాలా వరకు మామూలు కాన్పు కావాలి అని అనుకుంటారు. నేను దాన్ని కూడా నేనేం అనట్లేదు. బట్ కొంతమంది ఏంటంటే ఈ ముహూర్తానికి ఈ టైంకి డెలివరీ అయితే మా పాప కానీ మా బాబు కానీ మంచిగా ఉంటారు, సో మాకు ఒక గంటలో నార్మల్ డెలివరీ అవుతుందా, అవ్వకపోతే చేసేయండి సిజేరియన్ అంటారు. దాన్ని ఒక్క గైనకాలజిస్ట్ ఎలా ఆపగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ నార్మల్ డెలివరీ కోసము ముందు నుంచే కౌన్సిలింగ్ ఉంటుంది. ఎలా అంటే ఆహార విషయంలో కానీ, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకోవటం కానీ, అంటే చాలా వరకు గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చంగానే ప్రెగ్నెంట్ అవ్వంగానే కంప్లీట్ రెస్ట్లోకి వెళ్ళిపోతారు. సో దానివల్ల బరువు విపరీతంగా, అంటే పెరగాల్సిన బరువు కన్నా కూడా ఎక్కువగా పెరిగిపోతారు. అంటే వాళ్ళ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఒబిసిటీ, దానివల్ల కూడా సిజేరియన్ రేట్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. మూడవది ఏంటి అని అంటే, ముందు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కెరియర్ ఓరియంటేషన్ ఎక్కువ పెరిగిపోయింది, దానివల్ల లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అని. సో ఒక పేషెంట్ లేకపోతే ఒక స్త్రీ 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన ఫస్ట్ కాన్పు అందింది అనుకోండి, అది పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకొని అందింది అనుకోండి, యూజువల్గా ఎప్పుడైతే వయసు పెరుగుతుందో సంతాన లేని ప్రాబ్లమ్స్ ఎలా పెరుగుతాయో అలాగే బీపీ షుగరు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఏజ్తో ప్రెగ్నెన్సీ ఒకసారి సంతాన లేమి కోసం ట్రీట్మెంట్ తీసుకొని నెల తప్పి తర్వాత బీపీయో షుగరో వచ్చి అన్కంట్రోలబుల్ అయిందనుకోండి, కంపల్సరీ ఆ కేసు సిజేరియన్కే వెళ్తుంది. ఎవరు కూడా బీపీ కంట్రోల్లో లేదు, నేను నార్మల్ డెలివరీ చేస్తానని కూర్చున్నాం అనుకోండి, దానివల్ల తల్లికి ప్రాబ్లం ఉంది, బేబీకి ప్రాబ్లం. ఒకసారి బీపీ కంట్రోల్ లేదు అని అంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బాలింత రోగం అంట, అది ఇద్దరికి డేంజరస్. ఇన్ని సంవత్సరాలుగా సంతానలేమి కోసం ప్రాబ్లం మనము బాధపడి ట్రీట్మెంట్ తీసుకొని నెల తప్పి వన్స్ బీపీ డయాగ్నోజ్ అయ్యి అది అన్కంట్రోల్లో ఉంటే దానికి సిజేరియన్ కాకపోతే ఏ రూట్ ఆఫ్ డెలివరీ వేరే రూట్ లేదండి. ఒకవేళ షుగర్ అన్కంట్రోల్లో ఉంది తప్పదు చేయాలి. ఒకవేళ కొన్ని కొన్నిసార్లు 4 కిలోలు 4.5 కిలోలు అలా ఉంటారు, షుగర్ ఉంటుంది, ఇలాంటివి గర్భసంచి ఆ కింద ద్వారం అనేది సరిపోకపోవచ్చు బేబీ రావడానికి, అలాంటి కండిషన్స్లో సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఎదురు కాళ్ళతో, అంటే ఇదివరకు ఒక 15 సంవత్సరాల క్రితము లేదా 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఎదురు కాళ్ళతో ఉంటే నార్మల్ డెలివరీ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థే కాదండి, కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎదురు కాళ్ళతో ఉన్నప్పుడు కంపల్సరీ సిజేరినే ప్రిఫర్ చేయమని చెప్తుంది, నార్మల్ డెలివరీ ఇప్పుడు చేయకండి అని చెప్తుంది. ఎందుకు అనంటే ఈ శిశువు ఎవరైతే ఉన్నారో, బిడ్డ పిండం ఏదైతే ఉన్నదో దానిలో మేజర్ పెద్ద భాగం ఏదైతే ఉంటుంది, తల ఉంటుంది. సో ముందు తల బయటకు వస్తేనే మిగతా పార్ట్స్ అనేవి కూడా ఈజీగా రావటం అనేది జరుగుతుంది. అందుకే నార్మల్ డెలివరీకి తల కింద శిరస్సు అనేది కింద ఉండాలి అని అంటాం, సిఫాలిక్ పొజిషన్. బ్రీచ్ అంటే ఎదురుకాళ్ళు. ఈ ఎదురుకాళ్ళతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి నొప్పులు వచ్చినప్పుడు మరి ముఖ్యంగా మొదటిసారి అంటే ప్రైమి మొదటిగా గర్భం దాల్చినప్పుడు అది కాళ్ళు కిందకు వచ్చేసి తల చేతులు ఇరుక్కుపోవడం జరుగుతుంది. అవి కొన్ని మాన్యూర్స్ అంటే కొన్ని విధాల బట్టి, చాలా సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళందరూ చేయగలిగే విద్య కూడా ఉన్నది, చేయగలుగుతారు కూడా. కానీ ఒక్కొక్కసారి మనము ప్రూవ్ చేసింది కాదండి, ఇది ప్రపంచంలో సర్వేలోనే తేలింది ఏంటి అని అంటే, అలా చేయటం వల్ల ఆ మాన్యూర్స్ ద్వారాగా కొన్ని నరాలు అనేవి దెబ్బతింటున్నాయి,
దాని వల్ల వాళ్ళ బ్రెయిన్ యొక్క ఇంటెలిజెన్స్ అది దెబ్బతింటుంది. సో అప్పుడు అది మంచిది కాదు అని చెప్పి ఎవరైతే ఎదురుకాడుతూ ఉంటున్నారో వాళ్ళని నార్మల్ డెలివరీ అవాయిడ్ చేయమంటున్నారు. సో అలాంటి కండిషన్స్లో కూడా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కానీ మామూలు సిరసు కిందకుండి నార్మల్ చెకప్స్ ఉండి బీపీ షుగర్ థైరాయిడ్ ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో కాకుండా మంచిగా నెల తప్పి మంచిగా రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు ముందు నుంచే మనము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళని సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ చేయడానికే మన యొక్క ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ ట్రై చేస్తారు. తప్పితే మన నిజామాబాద్లో ఒక మేము ఒక కమిటీలాగా ఉండి దీనికి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అని కూడా ఇంతకుముందు మనము తయారు చేయడం కూడా జరిగింది యాక్చువల్లీ మన గైనకాలజిస్ట్లు. సో అందరూ కూడా మన గైనకాలజిస్టులు ఈ నార్మల్కి డెలివరీకి కావాల్సిన కౌన్సిలింగ్ అన్నిటినీ కూడా ముందు నుంచే చేస్తూ ఉంటారండి. సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు నార్మల్ చెకప్స్ ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ అవ్వటానికే అవకాశం ఉంది. దానికే ప్రతి ఒక్క గైనకాలజిస్టు కృషి చేస్తూ ఉంటారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ అనేది 40 వారాలండి. మనకి ప్రజలు 1వ నెల 2వ నెల అలా 9 నెలలు అనుకుంటాం. బట్ ఒక గైనకాలజిస్ట్ క్యాలిక్యులేట్ చేసే విధానం ఎలా ఉంటుంది అని అంటే 40 వారాలు అంటే 10 నెలలు. సో పిండము మెచ్యూరిటీ అంతా పూర్తయి 37 వారాల తర్వాత డెలివరీ అయితే బాగుంటుంది అని. కానీ 36 రాగానే ప్రజల్లో ఏంటంటే అయ్యో 9 పడ్డాయి ఇంకా నొప్పులు రావట్లేదు నేను నార్మల్ అవ్వనేమో డెలివరీ చేయించేసుకోవాలేమో అని కూడా ఉంటుందండి కొంతమందికి. అలా కాదు, ఉమ్మనీరు అన్నీ బాగున్నప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ ఏమీ లేనప్పుడు చెకప్స్ మంచిగా నడుస్తున్నప్పుడు 40 వారాల వరకు కూడా మనము వెయిట్ చేయొచ్చు. ఎందుకు అనంటే ఈ 37 వారాలు ఒక ఎత్తు అయితే ఈ 37, 38, 39, 40 అనేది ఒక ఎత్తు. ఎందుకనంటే ఈ టైంలో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది. అంటే ఈ మెదడు బేబీ యొక్క మెదడు ఎదుగుదల అనేది ఈ టైంలో బాగా పనిచేస్తుంది బాగా పెరుగుతుంది. సో మనం 37, 38 టైంలో ఒక బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ లేదు అంత మంచిగానే ఉంది ముహూర్తం బాగుంది కదా అని మనం చేయించుకున్నట్లయితే మన బేబీకి మనమే ప్రాబ్లం చేసిన వాళ్ళం అవుతాం. ఏ ప్రాబ్లం లేనప్పుడు అన్నీ బాగున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఆ బేబీ యొక్క బ్రెయిన్ని మెదడుని ఎదగటానికి మన వైపు నుంచి కూడా మనము చేయాల కృషి చేయాలి. సో 40 వారాలు మనం వెయిట్ చేయొచ్చు. బట్ ఈ టైంలో నెలకి పోతాను అని అనకూడదు, వారం వారం చెకప్స్ ఉండాలి, వారం వారము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము. ఈ వారం లోపల ఏమైనా కదలికలు తక్కువైనా ఏమన్నా నడుము నొప్పి విపరీతంగా ఉన్నా ఏమన్నా తెలుపు ఎరుపు కలిపి ఏమన్నా అవుతున్నా తెలియకుండా నీరులాగే ఏమన్నా పోతున్నా దాన్ని రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటాం, అంటే ఉమ్మనీరు సంచిపగలటం. ఇలాంటి కండిషన్స్లో నొప్పులు వచ్చే వరకు ఆగటం కాదండి, వచ్చేయాలి గైనకాలజిస్ట్ దగ్గరికి. సో ఇవన్నీ అవగాహన ఉంటే మన ప్రజలకి సాధ్యమైనంత వరకు మామూలు కాన్పులు అయ్యే అవకాశం ఇంకా మళ్ళీ పెరుగుతుంది. అండ్ మన గైనకాలజిస్ట్లు కూడా దానికి మన నిజామాబాద్ మొత్తం గైనకాలజిస్ట్ కూడా దాని గురించి కృషి చేస్తున్నారు. అండ్ సాధ్యమైనంత వరకు కూడా నార్మల్ డెలివరీకే సహకరిస్తారండి డాక్టర్ కూడా. దానికి ప్రజల వైపు నుంచి కూడా సహకారం ఉంటే గైనకాలజిస్ట్కి కూడా ఆ ఒత్తిడి అనేది తగ్గుతుంది. మేము అలాగే ఈ మధ్యలో ఎక్కువ మట్టుకు అందరికి ఆతృత ఉంటుంది, మగ బేబీ వస్తుందా ఆడ బేబీ వస్తుందా, దానికి స్కానింగ్ చేయాలని అంటారు, వాళ్ళకి నచ్చకపోతే అబోర్షన్ చేయాలని అంటున్నారు. దాన్ని మీరు యాజ్ అ గైనకాలజిస్ట్ ఎంతవరకు అపోజ్ చేస్తారు? ఓకే, యాక్చువల్లీ అండి ప్రతి ఒక్కరికి ఒక పాప ఒక బాబు ఉండాలి ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి, అది ఉండటం మంచిదే. కాకపోతే ఏంటంటే అది బాబ పాప అనేది మనము డిసైడ్ చేయలేము. అది ఒకటి ఒక విధంగా ఏంటి అని అంటే కొన్ని అపోహ కూడా ఉంటుంది, అంటే ఎప్పుడు వీళ్ళకి పాపలే పుడుతున్నారు ఎప్పుడు వీళ్ళకి పాపలే, దానికి స్త్రీ ఎటు విధంగా ఏ విధంగా కూడా కారణం కాదు. ఎందుకు అని అంటే ఈ సంపర్కం అప్పుడు అంటే భార్యాభర్తల కలయిక అప్పుడు క్రోమోజోమ్స్ అంటే ఇప్పుడు స్త్రీ అన్నప్పుడు XX ఉంటుంది, పురుషుడు అన్నప్పుడు XY ఉంటుంది. సో ఇప్పుడు XX కనుక ఏమన్నా ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ స్త్రీయే ఉంటుంది. XY ఉందనుకోండి ఈ పురుషుడు మగబిడ్డ వచ్చే అవకాశం ఉంది. బట్ అది గైనకాలజిస్ట్కి తెలియదు,
పేషెంట్కి తెలియదు, ఎవరికి తెలియదు ఏ క్రోమోజోమ్ వెళ్ళింది అనేది ఎవరికి తెలుస్తుంది తెలియదు. బట్ దాన్ని బట్టి స్త్రీ అనేది పురుషుడు అంటే మగ మగ బిడ్డ కానీ ఆడబిడ్డ కానీ తయారవటం జరుగుతుంది. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇదివరకి కాలంలో అంటే బాబులు పుడితేనే ఉద్యోగాలు చేసేవాళ్ళు మంచిగా ఉంటారు ఇట్లా అనేది ఉండేది. బట్ ఇప్పుడు స్త్రీలలో కూడా ఓరియంటేషన్ పెరిగింది, వాళ్ళు అబ్బాయిలు ఎంతవరకు ఉన్నారో వాళ్ళ అమ్మాయిలు కూడా అంతవరకే రీచ్ అవుతున్నారు. సో నేను అనుకోవటం ఏంటి అని అంటే ఈ కాలంలో ఆ పాప అంటే పురుషుడు ఎంత ఉందో స్త్రీ కూడా అదే విధమైన స్థాయిలో కానీ ఉంటున్నారు. సో అలాంటప్పుడు అంటే మనకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఉద్యోగ రీతిలో కూడా ఒక ఇదివరకు పురుషుడు స్త్రీ అనేది డిఫరెన్షియేషన్ ఉండేది. బట్ ఇప్పుడు ఎందుట్లోనూ ఏ కేటగిరీలోనూ కూడా లేదు. ఎందుకంటే ఇదివరకు పైలట్ అంటే పురుషులే చేసేవాళ్ళు, స్త్రీలు చేయకపోతుండే అని. బట్ ఇప్పుడు స్త్రీలు కూడా పైలట్స్ ఆకాశంలో విమానాలు నడుపుతున్నారు, ట్రైన్లు నడుపుతున్నారు. మరి ఇంతకుముందు పురుషులే చేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఆటోలు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు. సో అన్నిట్లోనూ స్త్రీ ముందంజ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరైనా పర్వాలేదండి, కానీ వాళ్ళు హెల్దీగా ఉన్నారా లేదా అన్నదే మనకు ముఖ్యం. ఇంకొకటి, బాబు కంపల్సరీ కావాలి అని అబార్షన్స్ చేయించుకోవటం లేకపోతే ముందుగా తెలుసుకోవటము, గైనకాలజిస్టుల మీదకి ఒత్తిడి తీసుకురావటము, లేకపోతే ఏ దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ఎవరో చేస్తారని చెప్పి వేలు ఖర్చు పెట్టి వాళ్ళ దగ్గర బాబా పాప అని చూపించుకోవటము, ఇలాంటివి చేయొద్దండి. ఇవి మంచిది కాదు కూడా. ఇది అంతా కూడా ఏంటంటే మన యొక్క సంస్థని ఒక వ్యవస్థకి మనము అంటే మన వ్యవస్థ పాడవటానికి కారణం అవుతుంది. ఎలా అంటారా, ఇప్పుడు మనం అనుకుంటాము ఇది నా మటికే కదా, నేను వెళ్ళి ఒక డాక్టర్కి పైసలు ఇచ్చి నేను చేయించుకుంటున్నాను కదా, నేనే కదా వ్యవస్థ ఎలా ప్రాబ్లం అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా లింగ నిర్ధారణ అనేది మనం చేయకూడదు. అవుట్ ఆఫ్ చేస్తారు అంటే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి తెలుస్తుంది. బట్ మన ఇండియాలో ఎందుకు చేయొద్దు అన్నారంటే ఈ రేషియో అంటే స్త్రీ పురుషుడు ఆ విధానం ట్రీట్మెంట్ అనేది పురుషుడైతే ఇట్లాగా కట్నాలు వస్తాయి, వీళ్ళు ఉద్యోగాలు చేస్తారు కదా, స్త్రీలు చేయరు కదా, ఇవి గత అంటే పునాదిగా మనకి ఇవన్నీ వస్తున్న ఆచారం. బట్ ఇప్పుడు అట్లా లేదు, ప్రతి ఒక్కళ్ళలోనూ అవేర్నెస్ పెరుగుతుంది. స్త్రీ ఎలా ఉన్నారు అంటే పురుషులు ఎలా ఉన్నారు అన్ని విషయాల్లో స్త్రీ కూడా అలాగే ఉన్నారు కాబట్టి ఆ పాత పద్ధతుల నుంచి పురుషులైతేనే ఇది చేయగలుగుతారు, స్త్రీ అయితే చేయలేరు అనేది ఆ అపోహ అనేది తీసివేసేసుకుందాం మనం అందరం కూడా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇలా వెళ్ళటం వల్ల ఆ గైనకాలజిస్ట్కి ప్రెషర్, తర్వాత వాళ్ళు ఎవరు ఎవరు చెప్పినా కూడా అది వాళ్ళు కూడా అది గవర్నమెంట్ యాక్ట్ కింద అది తప్పు. సో వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ తన కెరియర్ కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా ఒక వ్యవస్థకు ఒక డాక్టర్ను కోల్పోయిన వాళ్ళం అవుతాము, తర్వాత ఒక ప్రాణంని తీసిన వాళ్ళం అవుతాము. సో ఈ విధంగా ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో నేను అనేది ఏంటి అని అంటే ఈ స్త్రీ అనేది పాపన బాబున అనేది తెలుసుకోకుండా నాకు పాపైనా బాబైనా హెల్దీగా ఉండాలి, మంచిగా ఉండాలి అని మనం అందరం కోరుకుందాం, దానికే మనం కృషి చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఇలా మనము మనలోనే ఫస్ట్ మనం తీసుకోవద్దు అంటే మనం కనుక్కోవద్దు, ఇలా వద్దు ఏ పాప కానీ బాబు కానీ మంచిగా ఉండాలి అని మన బ్రెయిన్ మెంటల్గా మనకి ప్రిపేర్ అయినప్పుడు మనము సమాజంలో కూడా ఒక మంచి పాపని మంచి పాపని మొదలవుతాం. మ్యామ్, అలాగే మీరు మన విషయాన్ని ఇష్టం చూస్తే తల్లులకు ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న వాళ్ళు లేదా జెస్టేషన్ పీరియడ్లో ఉన్నటువంటి తల్లులకు వాళ్ళ మానసిక ఆరోగ్యం ఎంతవరకు ఈ సమయంలో ముఖ్యమని మీరు అంటారు వాళ్ళకి? ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఒత్తిడి అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత 9 నెలలు తను మూస్తుంది, డెలివరీ అవుతుంది కదా, ఆ తర్వాత మేం కదా చూసేది అనేది ఖచ్చితంగా తప్పండి. ఎందుకు అనంటే ఇప్పటికి కూడా చాలా ఇళ్లలో చూస్తాం, ఒకసారి గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెంట్ అన్న తర్వాత ఇంట్లో నుంచి కూడా అంటే ఇంట్లో ఉండే అత్తమామల దగ్గర నుంచి, తోడికోడల దగ్గర నుంచి, లేకపోతే ఇంకా ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో కానీ లేకపోతే ఒక హస్బెండ్ చిన్న చిన్న ఫ్యామిలీస్ కానీ ఒక భార్య భర్తే ఉన్నారనుకోండి, వీళ్ళు అయినా సరే భర్త
భార్య గురించి, గర్భం దాల్చిన తర్వాత తనకి టైంకి ఆహారం తీసుకుంటుందా లేదా, ఎటువంటి ఆహారం తీసుకుంటుంది, తర్వాత మంచిగా నేను ఇవ్వగలుగుతున్నానా లేదా అనేది భర్తగా ఆలోచించాలి. అత్తమామలుగా కూడా ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత మా కూడలు సరైన ఆహారం తీసుకుంటుందా లేదా, టైంకి తీసుకుంటుందా లేదా అనేది వాళ్ళ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉంటే యాక్చువల్లీ అండి వాళ్ళు అంటే అన్నీ పెడుతున్నారా లేదా అన్నది కాదు, ఆ ఒక్క మాట చాలు ఆ స్త్రీకి ఆ టైంలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటేనే ఒక ఇమ్యునో కాంప్రమైజ్డ్ స్టేట్. ప్రెగ్నెన్సీ గర్భం దాల్చడం అనేది అది ఇమ్యునో సప్రెస్డ్ ఇమ్యునో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉంటుంది. సో వాళ్ళు తినాలనుకున్నా కొంతమంది తినలేకపోతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్కి క్రాస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మోరల్ సపోర్ట్ అనేది అవసరం. అంటే వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయటం, పలకరించటము, తనకేమన్నా ఇష్టం లేకపోతే వేరేవేమన్నా వాడు చేయలేకపోయినా చేయించటము, తర్వాత మోరల్ సపోర్ట్, ఒక మంచి వాతావరణం ఉంటే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఈ మధ్య అంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటున్నారు, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటున్నారు, నా దగ్గరికి వస్తూ ఉంటారు, నేను వర్క్కి పొద్దున్నే వెళ్ళిపోవాలి మేడం 9 o'clock కల్లా, సో నాదంతా చేసుకుని ఒక చిన్న బాక్స్ కట్టుకొని వెళ్ళిపోతున్నాను అని అంటే అది కాదు పద్ధతి. ఇదివరకు ఓకే, ఇప్పుడు లోపల పాప బాబ ఉన్నారు. సో మనం ఏంటంటే కొన్ని పనులు కూడా ఇంట్లో షేర్ చేసుకోవాలి, అందరూ భర్త కూడా షేర్ చేసుకోవాలి, తర్వాత ఆహార విషయాల్లోనూ మంచిగా ఉండాలి, నిద్ర విషయంలో కూడా మంచిగా ఉండాలి, ఫ్యామిలీ కూడా ఏంటంటే మంచిగా వాళ్ళతో స్పెండ్ చేయటం, పలకరించటం, మాట్లాడటము ఇలా ఉంటే తనకి మానసికంగా తల్లి ఎప్పుడైతే బాగుంటారో లోపల పిల్లలు కూడా చాలా బాగుంటారండి. అలా ఉన్నప్పుడు మనం మంచిగా ఒక ఇంటెలిజెంట్ బేబీస్ని బయటికి తీసుకురావటం అనేది జరుగుతుంది. మనం చివరగా మీరు మా విశ్వ డిజిటల్ చూసే మహిళలకు చెప్పాలనుకుంటాను అంటే అంశం ఏంటి? ఓకే, అంటే ఈ ప్రోగ్రామ్ని అందరూ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను నా నమస్కారం అండి. అండ్ విశ్వ డిజిటల్ వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు ఆరోగ్య విషయం పట్ల అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పించడం జరిగింది. సో దానికి నేను కృతజ్ఞతలు. అయితే ఈ ఎవరైతే ఇక్కడ 2 issues చెప్పాలనుకుంటున్నాను, ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి, ఎవరైతే మ్యారేజ్ అయిన తర్వాత 3 years 4 years వరకు కలగట్లేదు, ఏదో చూద్దాంలే మనం ఇంకా చిన్న వయసు కదా అని అనుకోకుండా తొందరగా డాక్టర్ని సంప్రదించి వాటికి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది డాక్టర్ వెలుపులకి తీస్తారు. తర్వాత ప్రెగ్నెన్సీ వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత కంపల్సరీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. రైట్ టైంకి మెడిసిన్స్, వ్యాక్సినేషను, మంచి ఆహారము, మంచి నిద్ర తీసుకుంటే మనము అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు. అండ్ ఖచ్చితంగా ఇట్ వాజ్ రియల్లీ వర్త్ఫుల్ సెషన్, ఎందుకంటే మన విశ్వ డిజిటల్ చూసే మహిళలు చాలా మటుకు ఇంకా తల్లులు అవ్వడానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, అలాగే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి తల్లులకు ఖచ్చితంగా ఇది చాలా యూస్ఫుల్ అయినటువంటి ఒక సెషన్ ఉండే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ బి ఉషా నవీన్ గారు. మేడం చెప్పినట్టు చాలా మంచి అంశాలను మన విశ్వ డిజిటల్ చూసే మహిళలకు అర్థమైందని మేము కోరుకుంటున్నాము. ఈ సెషన్ ద్వారా మేము కొన్ని రోజులలో మీ జీవితాల్లో రాబోయే బేబీ మీ లైఫ్ని ఖచ్చితంగా మార్చుతుంది. ఖచ్చితంగా మేడం చెప్పినటువంటి అంశాలని మీరు గమనించాలని మేము మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఎనీవేస్, ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ బి ఉషా నవీన్ గారు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. మరొకసారి డాక్టర్ గారికి మా విశ్వ డిజిటల్ తరపు నుంచి కృతజ్ఞతలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లిటిల్ సైనింగ్ ఆఫ్.